వాస్తుకు అనుగుణంగా ఇల్లు నిర్మిస్తే మంచి సంతానం కలుగుతుందా? సాధారణంగా ఎంతో మంది వారి జీవితంలో సంతానం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అది గ్రహ దోషాలు కావచ్చు, జాతక దోషాలు కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు. సంతాన సౌభాగ్యం కోసం తిరగని మెట్లు ఉండవు, మొక్కనిగ్గు దేవుడు ఉండడు, అలాగే హాస్పిటల్స్ ఉండవు. కానీ వాస్తు దోషం కూడా సంతానానికి సంబంధించి ఒక కారణం అయి ఉండొచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తుకు అనుగుణంగా పక్కాగా ఇంటిని నిర్మించుకుంటే మంచి సంతానం కలుగుతుంది అని చెప్పి ఒక అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే, సాధారణంగా ప్రకృతిని మించిన గురువు లేడు అని అన్నారు భారత ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద. మన అలవాట్లను, ఆలోచన విధానాల్ని అనుక్షణం ప్రభావితం చేసేవి మన చుట్టూతా ఉండేవి పంచభూతాలే. ఎక్కడైతే వికృతి ప్రకృతి ఉంటుందో ఆ గ్రహ సముదాయంలోంచి సామాజిక సంఘర్షణలు, సమస్యలు పుట్టుకొస్తాయి. ఎంతటి విద్రోహి అయినా, మహాత్ముడైనా పురుడు పోసుకునేది ఏదో ఒక గూటిలోనే. బాల్యంలో పడిన భావాలు, పరిసర గుణాలు మనిషి జీవితంపై ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని వారు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా పరిసరాల మార్పులు మనం ఆనందపు మార్పుల్ని ఆవిష్కరిస్తుంది. సృష్టి క్రమంలో మార్పు అనివార్యమన్నారు. ఈ నేపథ్యంలో మంచి మంచి గృహాలు సమాజానికి నాంది పలుకుతుంది. అదేవిధంగా ఉత్తమ సంతానానికి ఉత్తమ గృహం కూడా ఎంతో శ్రేష్టమని చెప్తున్నారు. దీన్ని బట్టి వాస్తుకు అనుగుణంగా ఇల్లు నిర్మిస్తే మంచి సంతానం కలిగే లక్షణాలు మనలోనే ఉంటాయి కాబట్టి సంతాన సాఫల్యానికి కూడా శుభ లక్షణాలు ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తోంది.